ధరణి క్యారెక్టర్ అడాప్టేషన్ ప్రాసెస్ లో మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా సరే ఏ సినిమాలైనా సరే అండి లుక్ అనేది నేను బలంగా నేను నమ్మేదంటే చెప్తున్నాను మనం ఏదో మనం ఈ సినిమాకి డిఫరెంట్ కనపడదాం అని ఎప్పుడు చేయకూడదు ఆ సినిమా పాత్రకి ఏం సూట్ అవుతుందన్నది మాత్రమే చేయాలి అండ్ అటు అటు శ్యామ్ సింగ్ రాయ్ గానీ లేదంటే అంటే సుందరానికి సుందర్ గానీ ఇవన్నీ కథల్లోంచి వచ్చిన పాత్రలే సేమ్ దసరాకు కూడా అండ్ ఈ ఈ సినిమాలో ఈ గెటప్ మీరు ఇంతకు ముందు చూసిన ఏదో సినిమానో లేదంటే నేను ఇలాంటి ఒక రోల్ చేద్దామనో ఇలాంటి ఒక గెటప్ ఉన్న రోల్ చేద్దామని కాదు ఒక కథ బాగా నన్ను మూవ్ చేసినప్పుడు ఆ కథ బాగా నచ్చేసినప్పుడు ఆ కథలో ధరణి అన్నాడు ఎలా ఉన్నాడని డైరెక్టర్ ఊహించుకున్నాడో ఆ ధరణిని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అండ్ ఎప్పుడైతే ఆ లుక్ అన్నది కథలోంచి వస్తుందో పెద్ద ప్రొసీజర్ పెద్ద ప్రిపరేషన్ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ గెటప్కి కావాల్సినవేంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి దాని భాష ఏంటి అన్నీ కూడా కథలోంచి వచ్చేసినాయి దాన్ని చాలా క్లియర్ కట్గా ఒక 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 డిజైన్ రెడీ చేసుకునే వచ్చాడు శ్రీకాంత్ నా దగ్గరికి సో దాంతో నాకు చాలా ఈజీ అయిపోయింది నానిగారు నానిగారు చెప్ప సార్ ఫస్ట్లీ బ్లడ్ పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్గా దానికి స్పెషల్ అప్రిసియేషన్ అండ్ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలామంది పుష్పతో కానీ అల్లు అర్జున్తో కానీ కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే నేషనల్ ఫినామినా అయిన సినిమా ఆబ్వియస్లీ దాన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ నేషనల్ ఫినామినా అవ్వగలవని ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలవని అనుకుంటున్నారు మనకి మనకి సంవత్సరానికి 30 సినిమాలు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక లేదంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 500 సినిమాలు వచ్చినాయి అనుకోండి 500 సినిమాల్లో 495 సినిమాల్లో హీరో హీరోయిన్ హీరోలు షర్టు ప్యాంట్ వేసుకునే ఉంటారు అలాంటి సేమ్ లుక్ అని అనం మనం ఇక్కడ ఏమవుతుందంటే మనకి లుంగి బనియన్ ఇలాంటి రూరల్ సినిమాలు మనం చాలా రేర్గా తీస్తాం సో మనకి లాస్ట్ ఇయర్ సుకుమార్ గారు తీసిన పుష్ప కానీ బన్నీది ఇది అలాంటి ఒక గెటప్ కలిసేటప్పటికీ సేమ్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా కథలు వచ్చి ఉండాల్సింది అప్పుడు మనం ఈ రిఫరెన్స్లు ఈ సిమిలర్ పాయింట్లు చూసేవాళ్ళం కాదు ఇలాంటి రూటెడ్ కథలు చాలా మన 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 కథలోంచి మన మన కల్చర్లోంచి మనం పెరిగిన ఒక వాతావరణంలోంచి వచ్చే రూటెడ్ కథలు మనకు చాలా తక్కువైపోయినాయి అన్నీ మెయిన్ స్ట్రీమ్ మనకి ఇప్పుడు సిటీలో లేదంటే ఒక ఏదో ఒక లవ్ స్టోరీ లేదంటే ఒక ప్రాబ్లమ్ ఒక విలన్ ఇలాంటివి అయిపోతున్నాయి కానీ చాలా రూటెడ్గా వచ్చే కథలు చాలా రేర్ అయిపోయినాయి సో అలాంటి ఒక రూటెడ్ కథ లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప అండ్ దెన్ అలాంటి ఒక రూటెడ్ కథ దసరా ఈ యొక్క కంపారిజన్ తప్పితే సినిమాలో మార్చి తట్టేది మీరు చూసినప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు ఏ ఒక్క చిన్న సెంటీమీటర్ సంబంధం కూడా ఉండదు మీకు అర్థమవుతుంది మేము ఎంత చెప్పినా సరే నానిగారు ఇటీవల మీరు కాలేజీ ఫంక్షన్కి వెళ్ళారు ఆ ఫంక్షన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతోటి అలాగే KGF 2 సినిమాతోటి ఈ సినిమాను పోల్చారు అంటే ఆ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా అంటే రాజమౌళి గారు సంచలన డైరెక్టర్ అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా అలాగే దానికి NTR రామ్ చరణ్ అన్నారు అలా KGF ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది అయితే ఈ సినిమాని ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు ముందుగా మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మనం చాలాసార్లు నేనైతే ఒక చిన్న టీజర్కి సంబంధించిన రివ్యూ కూడా చూశాను ఆ సినిమాల్లాగా పోల్చారు ఆ సినిమాల్లాగా ఉంటుంది ఈ సినిమా నేను ఒకసారి మీరు కనుక మనం చాలాసార్లు ఏమైపోతుందంటే మనం ఏదో అంటాం దాన్ని ఒక 100 times కాపీ పేస్ట్ చేసి ఇంకో రకంగా తీసుకుంటారు నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు RRR KGF లాగా అంటే 500 crore చేస్తాయో 1000 crore చేస్తాయో లేదంటే ఇంత బడ్జెట్లు పెట్టి తీసామా అని కాదు బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు అవి ఆ ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ నేను దాని జానరో దానిలాగా ఉంటేనో సినిమాలు దానిలాంటి సీన్స్ ఉంటాయనో దానిలాంటి కథ ఉంటుందనో కాదు నా ఉద్దేశం నేను ఎప్పుడైతే చెప్పానో మనం అది చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు ఇంకా పెద్ద సినిమా అవ్వచ్చు ఎలాంటి సినిమా అయినా కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఇది మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందిరా ఇది మేము చేసామరా అని చెప్పుకోగలిగే సినిమాలు కొన్ని ఉంటాయి అలా ఇవి కనుక లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలు అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి రాబోతుంది దసరా అంటున్నాను ఇదే మాట మీద March 30 వరకు నేను మళ్ళీ 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 అడిగిన ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాను March 30 తర్వాత మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టో కాదు నానిగారు టైటిల్ దసరా అని పెట్టారు వస్తుందో మార్చిలో వస్తుంది కదా అండ్ టైటిల్ దసరా అని పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏంటి ఆ లింక్ ఏమన్నా
దసరాకి మెయిన్ అంటే జస్ట్ అది చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ పర్టికులర్గా ఇది ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమా అవటం వల్ల అందరికీ దసరా అనేది తెలియటం అండ్ అది మేము ఒక్కొక్క లాంగ్వేజ్కి పేరు మార్చాల్సిన అవసరం లేకపోవడం అదృష్టం అయింది. కానీ నిజంగా ఈ కథకి దసరా అన్న టైటిల్ కంటే ఇంకా గొప్ప జస్టిఫికేషన్ ఇంకేది ఉండదు. అంటే ఎవరైనా బ్రేకప్ అవుతే కొద్దిగా సాడ్ ఫీల్ అవుతారు, మీరేంటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి సాంగ్ మొత్తం అదే మీరంటున్నారుగా అందరూ అలా ఫీల్ అవుతారు. మన ఏదో కొత్తగా ఉండాలిగా, డిఫరెంట్గా డిఫరెంట్గా చేయాలి. నాయనగారు నాయనగారు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో సిల్క్ స్మిత్ గారిని పోర్ట్రేట్ చేశారు, అంటే దాని వెనక ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏంటి? నాకు తెలిసిన నేను సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత లేదంటే ఈ రోజు దాకా నాకు తెలిసిన సిల్క్ స్మిత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది నేను చాలా చాలా పెద్ద ఫ్యాను. దానికొక కాదు అదే మీరు కంగారు పడకండి, మీలాగా కాదు ఫ్యాను అది, అది వేరే. ఓకే అది నిజంగా భక్తి అక్కడ. ఓకే సో ఆ భక్తికి కారణం ఏంటి, ఎవరో నిన్నేదో ఒక ఎక్కడో చూశాను ఈ సినిమాలో నాని సిల్క్ స్మితకి ఫ్యాన్గా ప్లే చేస్తున్నాడు అది అని రాశారు. కాదండి నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు, బట్ దాని లాజిక్ ఏంటి, దాని కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి అన్నది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నాని గారి ఇక్కడండి. మన తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది మీరే అనేది నో డౌట్. నిజమా? సో అలాంటి హీరో మీరు బ్యాంచోత్ అనేది ఎలా వాడారు? మీకు 100% మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మీకు మీరు ఇప్పుడు మీరు అన్నమాట కాదండి సినిమాలో ఉన్నది బ్యాంచత్. సో కాదు ఒక నిమిషం, మీకు మామూలుగా ఈ బ్యాంచత్ అన్న వర్డ్ మీకు మిమ్మల్ని ఎవరైనా తిట్టానికి కొడతారా, ఏ నువ్వు బ్యాంచత్ అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు అంటారా పోను? మీరు ఎవరినైనా కోపం వస్తే రే బ్యాంచత్ మీరు చూసుకుందాం బ్యాంచత్ అని అంటే చూసుకుందాం నువ్వు నేను అంటే మనకి తెలంగాణలో ఎలా అయిపోయిందంటే ఆ వర్డ్ని దేనికి వాడతామంటే బెదిరియడానికి కూడా కాదు, దేనికి వాడదాం సార్ ఈ మ్యాచ్కి వెళ్తారా బ్యాంచత్ అంట. అవునా? అదేంటంటే చూసుకుందాం అంతే, ఏదైతే అది దానికి. ఇప్పుడు మన భాష అంటే ఏంటి, ఒక ఇమోషన్ని కన్వే చేసేదే భాష కదా. ఆ భాషలో బ్యాంచత్ అన్నది కొన్ని తరతరాలుగా ఇక్కడ తెలంగాణలో ఏ ఇమోషన్కి వాడుతున్నారు ఆ ఇమోషనే తీసుకుందాం. మనకి ఏదో నార్త్ ఇండియాలో దీని వర్షన్ ఇంకోటి ఉంది లేదంటే దాని మీనింగ్ ఇంకోటి ఉంది, దానికి ఎందుకు వెళ్ళటం మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వాడితే ఇదే వాడితే తప్పు లేదు. ఒకవేళ అది వాడారనుకోండి అది వాడకండి, ఇది వేరు అని ఇది చెప్పండి మీరు. ఇది చెప్పరా టీచర్ కనుక నిన్ను ఎప్పుడైనా ఏంట్రా ఫెయిల్ అవుతున్నావు అంటే బ్యాంచ్ పాస్ అయ్యి చూపిస్తానని అనమానండి మీరే. నాన్నగారు ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది మీ టీచర్స్ కావచ్చు మీ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమా కోసం అంటే తెలంగాణ రీజియన్లో జరిగేటువంటి కథ, మీరు అన్నట్టు ఇందాక మన మూలాలను వెతుకుంటూ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే కథ. సో తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ ఆ భాష నోటిస్ పట్టుకోవడం కావచ్చు, శ్రీకాంత్ చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు, ఎలా మీరు మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయడం జరిగింది ఆ డైలాగ్ డిక్షన్ వచ్చింది? నాకు అదే నేను ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ అన్న అతను శ్రీకాంత్ గోదారికన్ అండి బేసిక్లీ, వాళ్ళ నాన్నగారు కోల్ మైన్స్లో పనిచేశారు చాలా ఏళ్ళు. సో తన లైఫ్లోంచి వచ్చిన కథ ఇది, ప్రతి పాత్ర ప్రతి డీటెయిల్ ప్రతి చిన్న చిన్న నువాన్స్ షూట్లో ఉన్నప్పుడు. ఒకసారి నాకు బాగా గుర్తు షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఆ నువాన్సెస్ అని అడిగితే చాలా ఇన్నోసెంట్గా శ్రీకాంత్ వచ్చి నన్ను అన్న ఈ మీరు ఇప్పుడే ఫోన్లో వాడారు నువాన్సెస్ అన్న వర్డ్ దాని మీనింగ్ ఏంటన్నా అని అడిగాడు. నీ సినిమాలో ప్రతి సీన్లో నువ్వు జాగ్రత్తగా డీటెయిల్డ్గా చెక్కిన ప్రతి డీటెయిల్నే న్యూయాన్స్ అంటారు శ్రీకాంత్ అని చెప్పాను. సో న్యూయాన్సెస్ ఎక్కువగా నేను చూసిన వాళ్ళలో ఎక్కువ న్యూయాన్సెస్ వాడింది శ్రీకాంతే. తనకు ఆ ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ తెలియదు. మీరు ఇప్పుడు అడిగేటప్పటికి నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. శ్రీకాంత్ గారు డైరెక్ట్ శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది మార్కెట్ అంటే ప్రమోషన్స్లో అయినా. ఫస్ట్ మేము ట్రైలర్ చూసినట్లో ఇది టీజర్ చూసినట్లో ఉంది, సాంగ్ కూడా బాగుంది. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ స్క్రీన్ మీద ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది, మీరు చూసుకుని ఉంటారు స్క్రిప్ట్ లెవెల్కి ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకున్న దానికి మీకు ఎలా అనిపించింది? 100% స్క్రిప్ట్లో ఉన్నది స్క్రీన్ మీదకి వచ్చిందా లేదు? 100% వచ్చింది.
గన్ షాట్. శ్రీకాంత్ 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 డైరెక్టర్ శ్రీకాంత్, ఈ కథలో అంటే గోదావరి కానీ బేస్ కోల్ మైన్ అంటున్నారు కదా, సికాసా కానీ జనరక్షణ సమితి అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా తీసుకున్నారు? లేదు లేదు, ఈ దానికి ఏం సంబంధం లేదు. ఓకే, వాటికి ఏం సంబంధం లేదు. థ్యాంక్ యూ. నాని గారు, డైరెక్టర్ గారు అంటే అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి అక్కడ. నేనేంటి కొంచెం అలా నేనేంటి, నేను ఇంకా సాంగ్ ఏదో అప్లోడ్ అవుతుంది టైం పడుతుంది అన్నారు కాబట్టి నేను టైం పాస్ చేయడానికి లెంది ఆన్సర్లు ఇస్తున్నా. మీరు శ్రీకాంత్ అడిగారు అంటే క్వశ్చన్ ఆన్సర్ అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోతుంది. సార్ నాని గారు కథ చెప్పినప్పుడు ఎన్ని నిమిషాలు చెప్పాడు? అప్పుడైనా లెంతిగా చెప్పాలి కదా. కథ 4 గంటలు చెప్పాడు. కథ కథ 4 గంటలు. అండ్ శ్రీకాంత్కి ఉన్న ఒక అలవాటు ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా సరే శ్రీకాంత్కి కుర్చీల్లో సోఫాల్లో కూర్చోవడం చాలా చిరాకు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు నాకు తెలిసి. తనకి కింద గెడ్డున్నా మట్టున్నా ఎక్కడున్నా సరే కింద కూర్చోని భాష పెట్టేసుకోవడం ఇష్టం. ఫస్ట్ నేను కలిసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను, నేను కూడా కిందకి వెళ్ళాలా లేదంటే ఏంటి ఇక్కడే కూర్చోవచ్చా ఏంటని. బట్ ఎందుకంటే తను బేసిక్ తన తన చాలా ఒరిజినల్ పీస్ అండి. ఎందుకు ఏంటి అన్నది మీకు మీరు ఈ ఒక్క సినిమాకే మీరు శ్రీకాంత్ని చూడబోతున్నారు అని నాకు అనిపిస్తే శ్రీకాంత్ గురించి చాలా ఎక్కువ చెప్పాలని ట్రై చేస్తా, కానీ మీరు ఇంకొక 25 ఏళ్ళు దీన్ని చూడబోతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాల్లో, డిఫరెంట్ ఈవెంట్లో, డిఫరెంట్ ఫంక్షన్లో శ్రీకాంత్ గురించి మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పుడే మీకు పరిచయం అయ్యాడు, మీతోనే ట్రావెల్ చేస్తాడు, మీరు అందరు చూస్తూనే ఉంటారు. కథ చెప్పినప్పుడు దీనిలో ఇంటెన్సిటీ నాకు వర్కౌట్ అవుతా లేదా అనేది ఆలోచించారా ముందు వెనుక? నో, నాకు 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 ఏదైనా ఒక కొత్త కథ, ఒక ఛాలెంజింగ్ కథ ఉంటే బాగుండే అనుకుంటాను. అలాంటి ఒక సూపర్ ఛాలెంజింగ్ కథ నా చేతికి నా దగ్గరికి తీసుకొచ్చాడు. అండ్ అతనిలో కన్విక్షన్, సిన్సియారిటీ కనపడింది అండ్ ఇమీడియట్గా చేస్తాను అనుకున్నా. అండ్ తెలంగాణ కానీ ఇదంతా ఏదైతే డిక్షన్ ఉంది, రూరల్ తెలంగాణ, మన హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, రూరల్ తెలంగాణ, ఇలాంటి డిక్షన్లు అప్పుడప్పుడు మనకు భయం వస్తుంది. ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నా చిన్న డిఫరెన్స్ వచ్చినా పట్టేస్తారేమో అని. కానీ అలాంటి దాంట్లో శ్రీకాంత్ పర్ఫెక్ట్. చిన్న అంటే చాలా చిన్న, స్మాలెస్ట్ ఆఫ్ టైనియస్ట్ చేంజ్ ఉన్నా సరే అస్సలు ఒప్పుకోడు. డే 1 ఫస్ట్ షాట్కే నాది ఒక 10 టేకులు తీసుకున్నాడు. ఆ తర్వాత నాది కూడా మీటర్ సెట్ అయిపోయింది. అండ్ తను కూడా చిన్న డిఫరెన్స్ ఉన్న వదలడన్న నమ్మకం నాకు వచ్చేసింది. చాలా 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 తక్కువ మాట్లాడతాడండి, అబ్సల్యూట్లీ తక్కువ మాట్లాడతాడు. కానీ మా ఇద్దరికి ఒక సింక్ ఏర్పడిపోయింది, తను ఏం చెప్తాడు ఏమో చెప్పాలనుకుంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నిన్నే సినిమా మొత్తం లాక్ చేశారు, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ లేడు. నాకెప్పుడు అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న అని మెసేజ్ మాత్రం పెడతాడు. నిన్న రాత్రి నాకు ఒక మెసేజ్, నీ అవ్వ నువ్వు వేరే అన్న అని పెట్టాడు. ఏంటి ఈమోషన్లు, ఈ అగ్రెసివ్నెస్ ఏంటి అనుకున్నా, గన్ షాట్ అని పెట్టాడు కింద. అంతే, దీంట్లో ఒక 10 పేజీలు మ్యాటర్ నేను రాసేసుకుంటా కావాల్సిన, అది అది అంతే. చాలా చిన్నగా మాట్లాడతాడు కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా కూడా మీకు తీసింది 2.5 గంటలే కానీ మీకు 2 నెలల ఇంపాక్ట్ ఉంటుంది. నానిగారు, థ్యాంక్యూ నాని. ఇది అడ్వాన్స్ ఏపీ పీరియడ్లో, ఏ పీరియడ్లో జరిగే కదా సార్? అంటే టైం లైన్ ఏమన్నా ఉందా దీనికి సినిమాకి? చిన్న ఓ టైం లైన్ ఉంది, అలా అని చెప్పి మరీ పీరియడ్ కూడా కాదు, ఆబ్వియస్లీ ప్రెజెంట్ డే కాదు. అదేంటన్నది మీరు సినిమా చూస్తున్నప్పుడు, సినిమా యాక్చువల్లీ 2 సీన్ 3 సీన్లో మీకు కరెక్ట్గా టైం లైన్ ఏంటన్నది చెప్తాడు, అది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. అది మీరు చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో నేను ఇప్పుడే రివీల్ యాక్చువల్గా ఇది నేను అదే ప్రాంతానికి చెందినవాడిని యాక్చువల్గా, గోదావరి కని. సో అంటే గోదావరి కనిలో ఈ మైన్స్ వీటి వల్ల కాస్త జీవన విధ్వంసం కూడా జరిగింది అనేది ఒకటి ఉందండి. సో మీన్స్ అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుద్దో అక్కడ ఇది కూడా జరుగుద్ది కదా. సో అంటే మీరు అలాంటి పాయింట్ని ఏమన్నా చర్చిస్తున్నారు? ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదండి. ఇది అక్కడ ఉన్న వీర్ మన టీజర్లో చూసినట్టు కోల్ మైన్ చుట్టుపక్కల ఉన్న వీర్లపల్లి అనే ఒక ఊర్లో జరిగే కదా, వాళ్ళ లైఫ్లు, వాళ్ళ డ్రామా, వాళ్ళ మధ్యలో జరిగే సినిమా ఇది బేసిక్. సార్ డైరెక్టర్ గారు, కేజీఎఫ్ చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చిందా ఎట్లా? లేదు సార్, కేజీఎఫ్కి నాకు సంబంధం లేదు. అది కోళ్ళు, ఇది కోళ్ళు, అట్లాంటిది ఏం లేదు. నేను పుట్టి పెరిగింది అదే ఊరు కాబట్టి సమ్వేర్ ఎక్కడో అక్కడ నుంచి రిలేట్ చేసుకుంది. అంటే ఇది డైరెక్టర్ అంటే డైరెక్టర్ విజన్లో కొంచెం డైరెక్టర్ అనుభవించిన స్టోరీలు ఉంటాయి. ఫాదర్ బయోపిక్, తెలిసిన వాళ్ళ బయోపిక్. లేదు, డ్రామా ఇది, మా ఊర్లో జరిగిన ప్రతి క్యారెక్టర్ నుంచి తీసుకొని పెట్టుకుంది అంతే. ఓకే ఓకే. శ్రీకాంత్ గారు, మైనింగ్లో అంటే దానిలో బొగ్గులో నానిని ముంచి తీసినట్టుంది, సో ఎట్లా డస్ట్లో అంతా నానిని ఎందుకు అంత కష్టపెట్టించారు? క్యారెక్టర్ కోసం ఎలా చేశారు? మీకు 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 తగ్గట్టు బాగా
రెడ్గా ఉన్న కనిపిస్తుంది క్యారెక్టర్ అంతా కూడా. సో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? నాన్న ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చల్ వ్యాన్ చేసి దూకేద్దాం అని చెప్పేసి మొత్తం మునిగిపోయారు వద్దన్నారా ముందు? లేదు, అట్లా వద్దనడం ఏం లేదు. ఏ చెప్తా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అన్న. బొగ్గు పూసుకోమంటే పూసుకున్నాడు, బొర్రమంటే బొర్రండి. ఇంకొకటి శ్రీకాంత్ కాదు, ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేశారు లేదా, మన మీడియా ఫ్రెండే చెల్ బ్యాంచ్ దుకేద్దాం దుకేశాడు అన్నారు, చూసారా? అది కంటిన్యూటీ వాడడం కాదు, అది మనం డే టు డే వాడే మాట. పర్ఫెక్ట్ లైన్ లో వాడారు దాన్ని. అది చాలా మంది తప్పుగా వాడే వాళ్ళని వాడద్దని చెప్దాం అంతే. మీరు అడగడం చాలా మంచిదే, నేను క్లారిటీ ఇవ్వగలిగాను. మీ నుంచి ఆన్సర్ రావాలని నేను అడిగాను. పర్ఫెక్ట్ నాన్నగారు, ఈ కథ రాసుకున్నప్పుడే నానండి సినిమాగా రావాలనుకున్నారా? అంటే మీరు భవిష్యత్తులో ఇంకన్ని సినిమాలు మనకి ఈ రకంగా వెళ్దామని మీ కెరియర్ ని పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని పెట్టుకున్న ప్లాన్ చేసుకున్నారా భవిష్యత్తులో? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, పాన్ ఇండియా అని ఒక సినిమా దాన్ని ఎప్పుడు అంటారు తెలుసా? మనం అన్నప్పుడు కాదు. మీరు పాన్ ఇండియా అంటేనో, నేను పాన్ ఇండియా అంటే అవ్వదు. ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు, ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా కాదండి. ఇన్ని భాషల్లో ప్రేక్షకులు కూడా రిలీజ్ టైం కల్లా ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే అది పాన్ ఇండియా. సో పాన్ ఇండియా అనేది మనకి మనం ఇచ్చుకునే బిరుదు కాదు. పాన్ ఇండియానా కాదా అని సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు రేపు. సో రేపు March 30th తర్వాత ఇండియా అంతా కలిసి దసరా పాన్ ఇండియా అంటే అప్పుడు దసరా పాన్ ఇండియా, అప్పుడు దగ్గర పాన్ ఇండియా. సరే, రేపు ప్రేమికుల రోజు నాని, రేపు ప్రేమికుల రోజు మీ లైఫ్లో కాలేజ్ డేస్లో మీరు ప్రేమించిన అమ్మాయి గురించి అని చెప్పండి. ప్రేమించడం అంటే నాకు ఒకే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, గుడ్డోడు కూడా ఉన్నాడు. సో హ్యాపీ. చిన్న చిన్న ఇలా ఏదో ఇష్టపడడం, ఆ అమ్మాయి మన అసలు చూడలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి జరిగినాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే అది పెద్ద లిస్టే ఉంటుంది అది. నాన్నగారు సో తెలుగులో ఏంటి అది చెప్తా, గ్యారంటీ చెప్తా, నువ్వు చెప్పాలి నాకు మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్పమని చెప్తా. నాన్నగారు సో దసరాని తెలుగులో, తెలుగు రాష్ట్రంలో ఎంత సూపర్ హిట్ చేయబోతున్నారో మనకు అర్థం ఇక్కడిక్కడే సార్. ఇక్కడిక్కడ దసరాని తెలుగులో, తెలుగు రాష్ట్రంలో ఎంత ఆదరించబోతున్నారో అంత చూస్తే అర్థమవుతుంది. కానీ అదర్ లాంగ్వేజ్లో ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది, అంటే ఇక్కడ మన నేటివిటీ మన కల్చర్ ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ లాంగ్వేజ్ మన లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మనం చూస్తుంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా మన మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాము అని ప్రామిస్ చేసే సినిమాలకి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అది అది మనం ఇంతకుముందు మనం ఆర్ఆర్ లాంటి పీరియడ్ సినిమా అవ్వచ్చు, లేదంటే కేజీఎఫ్ అవ్వచ్చు, లేదంటే పుష్ప అవ్వచ్చు, అది వాళ్ళ వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూసే ప్రపంచం కాదు, ఇది ఇంకో కొత్త ప్రపంచం. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత కొత్త ప్రపంచం వీర్లపల్లి, ముంబైలో ఉన్నవాడికి, చెన్నైలో ఉన్నవాడికి, కేరళలో ఉన్నవాడికి, అందరికీ అంతే కొత్త ప్రపంచం. సో అందుకే దసరా అన్న సినిమా, ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాంతారా లాంటి సినిమా చూసినా అదొక కొత్త ప్రపంచం. మన మన చుట్టూనే మర్చిపోయి ఇంకో కొత్త ప్రపంచంలోకి ఆ 2.5 గంటల సేపు తీసుకెళ్ళగలిగిన సినిమా. సో ఇలాంటి దసరా లాంటి సినిమా ఇస్ కరెక్ట్గా ఐడియల్ సినిమా. ఎందుకంటే ఇండియాలో ఏ మూలకు ఉన్నా సరే వీర్లపల్లి మీకు కొత్త ప్రపంచం. మీరు ఏ థియేటర్లో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఒక సినిమాని, ఒక కథని తీసుకొచ్చి మీ ముందు నుంచి పోతున్నాం కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రమోషన్స్ కోసం అదర్ స్టేట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఓన్లీ స్టేట్స్గా ఏమో చూద్దాం, మా ప్రొడ్యూసర్లు అడగాలి, ఏమన్నా తీసుకెళ్తే తెలిపోతాం. హ్యాపీ నానిగారు, అంటే వాడే తెలుగు మాట్లాడడం మళ్ళీ నేనే మాట్లాడాలి. సో నానిగారు మొన్న ఫ్యాన్స్ మొత్తం మీట్ కూడా పెట్టుకున్నారు కదా, ఫోటో సెషన్స్ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు కదా. సో వాళ్ళ నుంచి మీరు అంటే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా, ఎట్లా ఏంటి అసలు? నో, టుడే నేను ఐ హావ్ రియలైజ్డ్ అండి, మంచి సినిమాలు చేస్తుంటే ఈరోజు ఏంటంటే మనకి పెద్ద ఓటీటీల వల్ల, థ్యాంక్స్ టు ఓటీటీ, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీసామంటే కనుక అటు మలయాళం ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు, హిందీ ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. నేను ఇంతకుముందు నేను హైదరాబాద్ దాటెళ్తే నాకు హాలిడే, నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకునేవాడిని. ఈరోజు నేను గోవా ప్రపంచంలో ఏ మూలకి వెళ్తున్నా సరే ఇప్పుడు బార్సిలోనా ఎవరు ఇటాలియన్ రెస్టారెంట్ షెఫ్ కూడా ఫోటోలు దిగుతున్నారు మధ్యలో. అంటే తెలుగు కష్టపడుతున్నాం. ఐ థింక్ వీ మేడ్ అ గ్రేట్ ఫిల్మ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నానిగారు, కీర్తి సురేష్ గారితో మళ్ళీ ఇది సెకండ్ ఫిల్మ్ అనుకుంటా కదా, సో అంటే ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? నాకు నేను లోకల్ వచ్చి 2017లో వచ్చింది. సో 5 ఏళ్ళు పొట్టి పొట్టి బాబు, పొట్టి బాబు అన్నారు 5 ఏళ్ళు. March 30 తర్వాత మీకు ఇంకా 2 పేర్లు వినపడవు.
ధరణి వెన్నలే ఉంటుంది ఇంకా. యా యా, ఇది బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. సో మాకు ఒక రకంగా చాలా పెద్ద ఛాలెంజ్ నెక్స్ట్. మేము ఎప్పుడైనా కలిసి సినిమా చేస్తే అది దసరాని మించి ఉండాలంటే. యా, డైరెక్టర్ గారు, యాక్చువల్గా అంటే గోదావరి కానీ ఈ ప్రాంతం నుంచి కొంచెం సినిమాలో ప్రాతినిధ్యం తక్కువ కదా, సో అలాంటిది మీ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఈ ప్రాజెక్టే ఫస్ట్ ప్రాజెక్ట్గా టేకప్ చేయాలనే ఆలోచన వెనుక కారణం ఏంటి అన్న? గోదావరి కంటే ఫీలింగా సార్? మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్, మా ఫాదర్కి సినిమాలు అంటే చాలా ఇష్టం. సైకిల్ వేసుకొని సెకండ్ షోలోకి వెళ్ళి చూసి వచ్చేవాడు. నాకు అదే ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. సో ఆయన ఎంకరేజ్ చేశాడు, నేను అలాగే వచ్చేసాను. దసరాని ఎందుకు తీయాలి అనిపించింది అంటే నాకు ఎందుకో దాంట్లో ఎక్కడో రూటెడ్గా న్యాచురల్గా ఏం చెప్పగలుగుతాను అన్నట్టు ట్రై చేశాం అంతే. గోవర్కన్ అంటే ఒక గోవర్కన్ వాళ్ళకి అక్కడ ముఖ్యంగా యూత్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ఎలా చూపించారు నాన్నగారిని ఈ సినిమాలో యాటిట్యూడ్ అని? అది ఉంటుంది ఇందులో, ఈ సినిమాలో నాని అన్న దాంట్లో అది ఉంటుంది. ఎగ్జాంపుల్ టీజర్లో బీడీ వెలిగించుకునే షార్ట్, అదంతా ఆ బల్బ్ అదంతా ఇందులో ఉంటుంది. నాన్నగారు థ్యాంక్ యూ సార్. నాన్నగారు ఇది ఇది మంచి ఇక్కడ అండి, ఇది మంచి సినిమానా బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే సినిమానా? బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మంచి సినిమా అంటే చాలా రేర్గా వస్తుందండి ఆ కాంబినేషన్. నాకు చెప్పచ్చో లేదో, నాకు సంతోష్ నారాయణ్ మన మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మంచి సినిమాలు తీసే వాళ్ళ దగ్గర, లేదంటే ఒక చాలా రా సినిమా, లేదంటే చాలా ఇంటెన్స్గా ఒక కథని ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగే చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను నేను, కానీ వాళ్ళందరి దగ్గర అంత ఆనెస్టీగా చెప్పేటప్పుడు ఒక బాక్స్ ఆఫీస్ హై మిస్ అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళందరి దగ్గర మిస్ అయిన ఒక డైరెక్టర్ని చూశాను వాళ్ళందరి క్వాలిటీస్తో పాటు అని చెప్పి. సో ఐ థింక్ దిస్ విల్ బీ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ బాక్స్ ఆఫీస్. నాన్నగారు అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాన్నగారు ఈ సినిమా నుంచి అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? వద్దండి, చాలా ఇచ్చారు నాకు ఇంతకు ముందు, బోల్డ్ అని ఇచ్చారు. ఇంట్లో షో కేసులు అప్పుడప్పుడు పెట్టుకుని కొన్ని కొన్ని కింద కూడా పడి మా షోరూమ్లోకి కూడా వెళ్ళిపోయినాయి. సో మీరందరి ప్రేమ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది ఒక్కటి మాత్రమే ఉంటుంది ఎప్పటికీ. అలా అని చెప్పి ఎవరైనా ఇస్తానంటే తీసుకోకుండా ఉండవు, తీసుకుంటాం డెఫినెట్లీ. దసరా సినిమా నాని హీరో కదా, నానీనే చూస్తాను, కానీ మీరు సిల్క్ని పెట్టారు దాన్ని అది మార్చి 30 అన్నీ నేనేదో కొంచెం పాటలు లేట్ అవుతుంది కదా అని చెప్పి టైం పాస్ చేస్తున్నా. సినిమాలో ఉన్నాయన్నీ చెప్పేశానంటే మళ్ళీ మీరు ఎంజాయ్ చేయరు మార్చి 30 యా. నాన్నగారు ఆ కోల్ మైన్లో పనిచేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళారా బొగ్గు గని లోపలికి, అక్కడ అక్కడ కార్మికులను చూడటం అంటే వాళ్ళు? అయ్యో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆబ్వియస్లీ మేము గోదర్కన్లో షూట్ చేసాం, కోల్ మైన్స్లో కొన్ని గంటలు నిలబడటం కూడా కష్టం అండి. అక్కడ ఒక సైడ్ మన పక్కనే మన రాళ్ళ మధ్యలోంచి పొగలు వస్తుంటే అక్కడ వాటర్ పోస్తుంటారు, అలాంటి ఒక హీట్లో అసలు ఎలా పనిచేస్తారా అనిపించింది. అండ్ ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా నేనని కాదు, టీం అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే, మీరు ఇందాక అడిగారు కదా బొగ్గు గురించి మట్టి గురించి అన్నిటి గురించి, వీళ్ళు ఒక్కొక్క షెడ్యూల్కి ఒక్కొక్క ఇద్దరు మిస్ అవుతుండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళ హెల్త్లు బాగోక, లేదంటే లంగ్స్లోకి పౌడర్ వెళ్ళిపోవటం వల్ల దొగ్గుతూ, నేను దగ్గర దగ్గర మా ఫస్ట్ సెకండ్ షెడ్యూల్ తర్వాత ఒక 20-30 రోజులు ప్రతిరోజు అర్ధరాత్రి ప్రతి పావుగంటకి లెగిసేవాడిని దొగ్గుతూ, ఏదో లంగ్స్లో ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్. బట్ ఇంత కష్టం కనుక, ఇంత కిక్కిచ్చే సినిమా కనుక చేయకపోయి ఉంటే ఇంకా 100 రెట్లు కష్టం అనిపించేది. ఇంత మంచి సినిమా ఇది, ఆ సినిమా అవుట్పుట్ ఎప్పుడైతే బాగా వస్తుంది, ఒక మంచి కథ మంచి సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉందో, ఇంత కష్టం కూడా చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లిస్ దిస్ ఫిల్మ్. ఒకప్పుడు అందరూ సిల్క్ స్మిత సాంగ్స్ కోసమే ఎక్కువ సినిమా చూసేవారు, 2-3 సార్లు చూసేవారు. అలాంటి సిల్క్ స్మిత ఏ బ్యాక్డ్రాప్ రివీల్ చేయలేదు. సిల్క్ స్మితకి సంబంధించిన సాంగ్స్ ఏమైనా ఉంటాయా, లేదా ఐటమ్ సాంగ్స్ లాంటి ఏదైనా పెట్టుకున్నారా దీంట్లో? అంటే ఐటమ్ సాంగ్స్ లాంటివి ఉండగానే మీకు అసలు అవసరం ఉండకుండా ఉంటుంది. మీరు సినిమా చూడకముందు ఎలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతారు కదా, కానీ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా అడిగితే మీరు కొడతారేమో అలా ఉంటుంది సినిమా. సరే, ఇక్కడ ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే ఉండేది ఆడియో లాంచ్కి, ఇప్పుడు ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. పైగా యూనో దీస్ ఇస్ ఏ గోదావరి కరీ ఫిల్మ్, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు, సో మేబీ నో వై. ఇట్ డిపెండ్స్ ఆన్ మన బేసిక్గా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు మనకి. సినిమా తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, ఇప్పుడు మన పెద్ద పెద్ద మన గొప్ప మన గ్రేటెస్ట్ క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా గారు. చాలా మన పాత క్లాసిక్స్కి ఇళయరాజా గారు. సో ఈ క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవ్వాలి. గేవి మహాదేవన్ గారు.
సో మనకి మనకి మ్యూజిక్ అంటేనే ఫస్ట్ అటు నుంచి రావటం ఒక మనకి ఒక మన సాంప్రదాయంలో మన కల్చర్లో మన సినిమాలోనే ఉంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇలాంటి ఒక రూటెడ్ సినిమాకి మనకి మనకి మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ని ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు, కానీ మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయి మీరు వింటున్న ప్రతి సౌండ్ కూడా ఆ ప్రపంచంలోనే వస్తుందని నమ్మించగలిగే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రథమ స్థానంలో సంతోష్ నారాయణ ఉంటారు. అండ్ ఈ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మీరు రేపు మీ మీకు సినిమా రిలీజ్ టైంకి అతని ఆర్ఆర్ ఏంటి, అతని సాంగ్స్ ఏంటి, అతని విశ్వరూపం ఏంటి అన్నది థియేటర్లో చూడొచ్చు మీరు. నాన్నగారు ఇట్టి సార్ నాన్నగారు తెలుగు అంటే ఓకే, కానీ మిగతా ఫోర్ లాంగ్వేజ్ అంటే మరి వాటికి డబ్బింగ్ మిగతా స్క్రిప్ట్ పరంగా ఎలా ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడి ప్రతి వాయిస్ని సెలెక్ట్ చేసుకొని విని బాగానే సూట్ అయిందని అనిపిస్తే కానీ నా వాయిస్ నేను తెలుగు మాత్రమే చెప్తున్నానండి. తెలుగు నాకు ఐ థింక్ మావాడు చెప్పించిన స్లాంగ్ని క్రాక్ చేయడానికి నా టైం సరిపోతుంది. సో మనకి రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి అన్ని ప్యారలల్గా జరుగుతున్నాయి వర్క్స్. ఇంకా చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ మాట్లాడదాము. ఇప్పుడైతే